ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రాజపూడి పుల్లయ్య నిలయం సత్రం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పొట్టి వంశస్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పొట్టి వంశస్థులు సుబ్బారావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆమర నిరాహార దీక్ష చేసి తెలుగువారి కోసం ప్రాణాలు విడిచిన మహనీయుడు అని కొనియాడారు. అలాంటి మహనీయుడికి ఎలాంటి గుర్తింపు లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అమరావతి రాజధానిలో 150 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పొట్టి శ్రీరాములు జయంతి తన ప్రాణాలు అర్పించిన దినాలను అధికారికంగా సెలవు దినం ప్రకటించాలని కోరారు. అంతేకాకుండా ఆమ్ర నిరాహార దీక్ష చేపట్టిన స్థలంలో గ్రంథాలయం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ హాస్పిటల్లో పొట్టి శ్రీరాముల విగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పొట్టి శ్రీరాములు యొక్క త్యాగాలను అధికారికంగా ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పొట్టి శ్రీరాములు, పొట్టి ప్రసాద్, పొట్టి శ్రీనివాసరావు, పొట్టి సురేష్ బాబు, ఇతర పొట్టి వంశస్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ సాధించినటువంటి పొట్టి శ్రీరాములు వారసులము మేమంతా. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 378 కుటుంబాల తరఫున మేము ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక విన్నపం తెలియపరచుకుంటున్నాము. పొట్టి శ్రీరాములు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి తెలుగు జాతి కోసం ఒక రాష్ట్రం అనేది ఏర్పాటు కావాలనే ఉద్దేశంతో 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేశారు. ఆ ఆమర నిరాహార దీక్ష చేసిన హౌస్ను ఒక గ్రంథాలయంగా ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పి మేము తెలియపరుస్తున్నాము. వారు అమరావతిలో ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి డివైడ్ అయిందాం కాబట్టి ఇప్పుడు ఏదైతే అమరావతిని రాష్ట్ర రాజధానిగా అనుకుంటున్నామో ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో 150 అడుగుల కాశీ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాము. ఇంకోటి పొట్టి శ్రీరాములు గారు పుట్టినరోజు, అలాగే ఆత్మార్పణ జరిగిన రోజు గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించి సెలవు ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నాము. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఉండాలి. ఈరోజు ఇంతమంది ముఖ్యమంత్రులుగా ఉన్నారంటే ఒక పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు 58 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగ ఫలితమే ఈరోజు ఇంతమంది ముఖ్యమంత్రులుగా ఉన్నారంటే కారణం. కానీ వారికి గౌరవం దక్కించాలంటే ఆ రోజు పుట్టినరోజు, చనిపోయిన రోజును, మరణించిన రోజును సెలవు రోజుగా ప్రకటించాలి. గవర్నమెంట్ అధికారికంగా ప్రకటించాలి. గవర్నమెంట్ అధికారికంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.